మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్లో జెండా వెంకటపూర్ బీజేపీ నాయకులు గోగు సురేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన దళితులను ఆర్థికంగా తీర్చిదిద్దడానికి దళిత బంధు అనే పథకాన్ని రూపకల్పన చేయడం జరిగిందని, దీనికోసం ప్రభుత్వం ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన దళిత కుటుంబాలను గుర్తించి వారికి ఆర్థికంగా భరోసా కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశమని, కానీ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిన్నయ్య దీనికి భిన్నంగా తన కుటుంబానికి సంబంధించిన కుటుంబాలకు ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్న కుటుంబాలను మాత్రమే ఎంచుకొని వారికి దళిత బంధు ఇవ్వడం జరుగుతుందని, ఈ వైఖరి సరైనది కాదని పేర్కొన్నారు. దళిత బంధు కేవలం ఆయన అల్లూరు కొత్తూరులో 24 ఇవ్వడం జరిగింది. నిన్నలో ఒకరికి ఇవ్వడం జరిగింది. చిత్తాపూర్ ఎంపీడీసీకి ఇవ్వడం జరిగింది. జోగా గుళ్ళ సోమవారం సర్పంచ్ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్నలో ఉన్నటువంటి బంధువుకి ఇవ్వడం జరిగింది. ఆవిడకు సంబంధించి మాజీ సర్పంచ్ ఇవ్వడం జరిగింది. దళిత బంధు, ఈ దళిత బంధు పేదవాళ్ళ కోసం పెట్టినటువంటి దళిత బంధుని ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన పార్టీ చెంచాగాళ్లకు, ఆయన వాళ్ళ అనుచరులకు ఇవ్వడం ఏంటి దళిత బంధు? దీన్ని బీజేపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మేము ఎందుకు అంటే దళిత బంధు అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పెట్టింది? ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు 10 లక్షలు నేరుగా ఇవ్వాలని పెట్టింది. ఈ దుర్గం చిన్న అనే వ్యక్తి దళిత ద్రోహి, ఇట్లా చేయడం ఎట్లా ఎంతవరకు కరెక్ట్? ఆయన స్వగ్రామం జెండా వెంకటపూర్. జెండా వెంకటపూర్ గ్రామంలో కనీసం రవాణా సౌకర్యం లేదు, బస్సుల సౌకర్యం లేదు, నీరు సౌకర్యం లేదు, మిషన్ భగీరథ నీరు వాటర్ పథకం అనేది ఉంది. ఇప్పటి వరకు కూడా అది ఆయన రెండోసారి గెలిచినప్పటికి కూడా నీరు సౌకర్యం అనేది జెండా వెంకటపూర్ లో లేదు. ఇప్పటి కూడా నల్ల సౌకర్యం అనేది లేదు జెండా వెంకటపూర్ లో. ఇప్పటి కూడా నేను చెప్పడం జరిగింది. ఫోన్ ఇన్ నియోజకవర్గం అనే కార్యక్రమంలో ఒక గంట కార్యక్రమం మేము అడిగితే మమ్మల్ని నిర్ణయం జరిగింది. ఈ దద్దమ్మ, ఈ రెండోసారి చేసినటువంటి దుర్గొచ్చిన ఈ దద్దమ్మ, ఈ పిల్లపెళ్లి ఏమన్నా అడిగితే, అభివృద్ధి గురించి అడిగితే పేరుపులో పాల్పడడం, ఆఫీస్కి రావడం, క్యాంపుకి రావడం, అట్లాంటి పేరుపులో తాటాకు చెప్పలకు భయపడే వాళ్ళం కాదు మేము. బీజేపీ పార్టీ దీన్ని ఖచ్చితంగా ఖండిస్తారు. దీన్ని ఈ దద్దమ్మ కూట్లో రాయి తిన్నాడు, ఏట్లో రాయి తీసుకున్న చందా ఉన్నది దుర్గం చిన్నయ్య పరిస్థితి. ఈ దుర్గం చిన్నయ్య సొంత ఊరిని అభివృద్ధి చేయలేని వ్యక్తి వెళ్ళంపల్లి ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు? ఈ దుర్గం చిన్నయ్య ఈయన కాలం దగ్గర పడ్డది ఈయనకు. ఈయనకు ప్రజలు కూడా రాజకీయ సమాధి కట్టే సమయం ఆసనమైంది. కాబట్టి కబర్దార్ దుర్గం చిన్నయ్య, ఈ దళిత బంధు లిస్టును మొత్తం కూడా రద్దు చేసి నిరుపేదలకు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి బీజేపీ తరఫున మేము డిమాండ్ చేయడం